మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, మీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేని మా జీవితాలలో ప్రభువా, నీ కుమారుని యొక్క నామాన్ని మాకు పెట్టి క్రైస్తవులమని మమ్మల్ని తల ఎత్తుకునేటట్లుగా నాయన మాకు చక్కని నామాన్ని ప్రసాదించి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ కుటుంబానికి ఆదరణగా మా అందరికీ నాయన జ్ఞానోపదేశముగా తెలుసుకోవడానికి అనేకమైనటువంటి మాటలను మాకు మీ మహావేద గ్రంథంలో మాకు ముద్రించి మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మాట్లాడుచు నేను నేర్చుకునేటట్లుగా, వింటూ నీ పిల్లలు విశ్వాసముతో మరింతగా బలపడేటట్లుగా మీ కృపతో యొక్క శబను దిగ్విజయం చేయమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క సందర్భంలో ఏ విషయంలో ఈ యొక్క ప్రాంతంలో మరి కూడికని ఏర్పాటు చేశారో, ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. తమ్ముడు ప్రసన్న గారి యొక్క తండ్రి గారు మరణించి ఆ కుటుంబానికి ఓదార్పు కూడికగా మరణ భయం తొలగించిన దైవం ఎవరు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో దేవుని గురించినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఈ ప్రాంతంలో ప్రకటించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 30వ కీర్తన 1వ వచనాన్ని మనం ఆలోచించినప్పుడు వాక్యం మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, వాక్యం మనల్ని ఎంత ఆదరిస్తుందో మనం తెలుసుకోవాలి. ఒక మనిషి మరొక మనిషిని ఆదరించటము అనేది, ఆదరణ మాటలు పెద్దగా మనకు రుచించకపోయినా దేవుని మాటలు మాత్రం మనిషిని సంపూర్తిగా ఆదరిస్తుంది అన్నది మాత్రం నా విశ్వాసం. ఇక 30వ కీర్తనలో దేవుడు గురించి దావీదు గారు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని చూద్దాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అన్నాడండి దావీదు భక్తుడు. అంటున్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులకు ఎవరు కూడా శత్రువులు ఉండరండి. క్రీస్తుని నమ్మి క్రీస్తుని విశ్వసించినటువంటి వారు ఎవరికి కూడా శత్రువులు అనే వారు ఎవరు ఉండరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్రైస్తవుడు వేరే వాళ్ళకు శత్రువుగా వాళ్ళు భావించిన, మాకు వీళ్ళ శత్రువులు అని వారు భావించిన, నాకు మాత్రం శత్రువు అనుకుంటున్నవాడు మాత్రం మిత్రుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మొదటి మెట్టు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, క్రైస్తవుడు అనేసరికి సత్య ప్రకారంగా యథార్థ ప్రకారంగా ఉన్నదిన్నట్లుగా ప్రకటిస్తున్నప్పుడు ఆ ఉన్నది గిట్టని వారు కొంతమంది ఏం చేస్తారంటే శత్రువుగా భావిస్తారో, వారి నాశనాన్ని కోరుకుంటారు. కానీ భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి ఆలోచిస్తే, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక అన్నాడు. అర్థమవుతుందా? నా శత్రువులు నా విషయమే సంతోషింపనీయకుండా చేసేది నువ్వే, నీ మీద సంపూర్ణమైన విశ్వాసంతో నేనున్నాను, నేను ఎక్కడ పడిపోతానా ఎక్కడ పడిపోతే విక్రిద్దామా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, క్రైస్తవులు ఎక్కడ పడిపోతారని. కానీ అలా సంతోషింపనీయకుండా నన్ను ఉద్ధరించిన వాడవు నీవే అని
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకనాడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా ఎలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారు వారిని సువార్త సత్యాన్ని ప్రకటించమని పంపిస్తున్నాడో ఒకసారి బైబుల్ తెరిచి చూస్తే మతిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, సమాజములో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు ఉన్న కాలంలో కూడా అలాగే ఉంది ప్రియమైన వాళ్ళరా. ప్రభువు గారు ఒక మాట అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 10:16 చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10:16 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. బాగా వినాలి మీరు. ఇంతకు ముందు గొర్రెల దొడ్డులోకి తోడేలు వస్తుందేమో అని కాపరి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ తోడేలు రాకుండా జాగ్రత్త పడేవాడు. తోడేలు వస్తే గొర్రెలను ఎక్కడైతే తినేస్తాయేమోనని గొర్రెల దొడ్డులోనికి రానియకుండా కాపరి చాలా జాగ్రత్తగా కాపలా కాసేవాడు. కానీ శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడో ఏమంటున్నాడో, ఇదిగో తోడేళ్ల మధ్యకు ఎవరి మధ్యకు పంపిస్తున్నాను మిమ్మల్ని? తోడేలు కాదు, తోడేళ్ల మధ్యలోకి వెళుతున్నారు మీరు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చూశారా, ప్రభు మాట్లాడుతున్న మాటను ఒక్కసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మీరు సేవకులుగా సేవను ప్రారంభిస్తున్నటువంటి మీరు, ఇదిగో సమాజములోనికి దేవుని వాక్యానికి తీసుకువెళుతున్నప్పుడు సమాజంలో ఉన్నది ఎవరో తెలుసా? తోడేళ్ళు. ఈ తోడేళ్ళు చీల్చేస్తాయి మిమ్మల్ని. ఇలా చీల్చేసేటువంటి ఈ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మిమ్మల్ని పంపుచున్నాను. ఆ తోడేళ్లకు ఏమాత్రము కూడా భయపడకండనేసి శిష్యులకు ధైర్యపరుస్తూ, ధైర్యాన్ని ఇస్తూ సమాజంలోనికి దేవుని యొక్క సువార్తను పంపించే ముందు శిష్యులను పంపిస్తూ ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఆ హెచ్చరికలు కంటిన్యూషనే అదే మత్తయి సువార్త 10:28 చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 10:28. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఏమండి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు కూడా జాగ్రత్తగా వినవలసినటువంటి మాట ఇది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో ఈ వచనం ఒకటి చాలండి. నిజంగా శిష్యులను ధైర్యపరుస్తూ, అప్పటి వరకు మరణం అంటే భయపడేటువంటి శిష్యులందరినీ కూడా, మరణం అంటే భయపడే ప్రపంచాన్ని అంతటికీ కూడా యేసుక్రీస్తుని వారు మాట్లాడిన మాట నిజంగా గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట ప్రియమైన దేవుని పిల్లలరా. ఆ మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం, విశ్వాసంతో అంగీకరిద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు. ఏమన్నాడు? ఆనాడు శిష్యులతోనేనా మనతో కూడా మాట్లాడుతున్నాడా? అందరితో మాట్లాడుతున్నాడు. చూసారా, మరియు ఆత్మను చంపనేరక, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి. అంటే ప్రపంచం అంతా దేనికి భయపడుతుంది? దేని కొరకు భయపడుతుంది? ఏమండి, అన్నిటికీ భయపడుతుందండి ప్రపంచం. నిజం, అన్నిటికీ భయపడుతుంది. తెలుసా, దేహమునే చంపువానికి భయపడకూడి అంటే దేహమునే చంపువానికి భయపడుతుంది ఈ లోకం. అర్థమవుతుందా మీకు? అంటే భౌతిక మరణము కొరకు భయపడే ఈ లోకానికి భౌతిక మరణం వెనక అతను అభౌతిక మరణం ఒకటి ఉంది. అభౌతికమైనటువంటి మరణం ఒకటి ఉంది, భౌతిక మరణానికే భయపడిపోతుంది ఈ లోకం అంతా కూడా. నిజం, అదే అంటున్నాడు ఆత్మను చంపనేరక, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి
భయపడకుడి అని ధైర్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తుల వారు. ఒక విషయం చెప్పమంటారా, యేసుక్రీస్తుల వారు సిలివేస్తున్న కొద్ది నిమిషాలలో యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి ఇస్కరేతు యోధా వచ్చేసరికి ప్రాణ భయముతో శిష్యులందరూ పారిపోయారండి. నిజం, ప్రాణ భయముతో శిష్యులందరూ పారిపోయి ఆలోక పక్క ఏలో పక్క ఏలో పక్క వెళ్ళిపోయి యేసుక్రీస్తు ఒంటరిగా వదిలేశారు ఆ రోజు. ఆనాడు శిష్యులు దేనికి భయపడ్డారు చెప్పండి? ఆయన కొడుతున్న కొరడా దెబ్బలు నాకు తగులుతామన్న భయం, ఆయనకి వేసినటువంటి ముళ్ళ కీటం నాకు కూడా పెడతారేమన్న భయం, ఆయన దూషించినట్లు నన్ను దూషిస్తారేమోనన్న భయం తెలుసా? అంటే ఈ దేహం మీద దెబ్బలు తగులుతాయన్న భయం, ఈ దేహం మీద ముళ్ళకంచెల కిరీటాన్ని పెడతారన్న భయం, ఈ దేహాన్ని చిత్రహింసలు పెడతారన్న భయముతో యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పారిపోయారు వాళ్ళు. అప్పటికీ కూడా వాళ్ళకి భౌతిక మరణం అంటే భయం. నిజం, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి భౌతిక మరణము కాకుండా భౌతిక మరణం వచ్చినా పర్వాలేదు, తర్వాత వచ్చేటువంటి మరణానికి మీరు వెళ్ళకూడదని మరణించి తిరిగి లేచిన తర్వాత విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారంటే చావడానికి కూడా సిద్ధపడ్డారు శిష్యులు. ఈ మాట చెప్పినప్పుడు మాత్రం వారు విశ్వసించలేదు, కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో లేచిన తర్వాత మాత్రం నిజంగా ప్రాణానికి తెగించి సహితం వాక్యాన్ని బోధించారు శిష్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి మాట చెప్తున్నారండి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న, మళ్ళీ ఆ మాట చూద్దాం. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడే, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడండి, చాలా భయపడండి అన్నాడండి దేవుడు యేసుప్రభు వారు. మిక్కిలి భయపడమన్నాడు, బాగా వినాలి. మీరు భౌతిక మరణం కొరకు భయపడుతున్నారో దానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడద్దు, భయపడాలి. కానీ దేనికి భయపడాలి? భయపడాలి, అర్థమవుతుందా? ఒక విషయం మాట్లాడుతానండి, యేసుప్రభు వారు మరణిస్తున్న క్షణాల్లో భౌతిక మరణం వస్తున్న సమయంలో అమ్మలకలు అందరూ కలిపి వచ్చేసి ప్రభు మరణిస్తున్నారని ఏడుస్తున్నాడండి. ఏమండి ప్రభు మరణిస్తున్నాడని విపరీతంగా ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మలారా ఇలారా నా కోసం ఏడవకండి అన్నాడు. నా కోసం ఏడవకండి, ఏడుపు మాత్రం కంటిన్యూషన్ చేయండి, అయితే నా కోసం ఏడవకండి. అర్థమవుతుందా? నా కోసం మీరు ఏడకండి, కానీ ఏడుపు మాత్రం కంటిన్యూషన్ చేయండి, ఏడవడం మాత్రం ఆపకండి. అర్థమవుతుంది కదా మీకు? ఎవరి కోసం ఏడవమన్నాడు? నీ కోసమును మీ పిల్లల కోసమును ఏడవండి అన్నాడు. ఏడుస్తున్న వారిలో ఎందుకు ఏడవాలో చెబుతున్నాడు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తారో తెలీదు. భర్త ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంటది, ఈ అమ్మాయి ఎందుకు ఏడుతున్నావమ్మా, చీర కోసం ఏడుతున్నావా, నగల కోసం ఏడుతున్నావా, పొక్కడి మొక్క తేలేదని ఏడుతున్నావా, దేనికోసం ఏడుతున్నావు నువ్వు? నీ ఏడిపేదో నాకు చెబితే నాకు అర్థమవుతుంది కదా. యోగు గారు కూడా ఏడుస్తున్నాడట, నా దుఃఖము చక్కగా తోచబడును గాక అన్నాడు. ఆ ముగ్గురు స్నేహితునికి అర్థమవుతున్నది ఎందుకు ఏడుస్తున్నాడు. ఆ ముగ్గురు స్నేహితులు వచ్చారు, వాళ్ళనుకుంటున్నారు ఈ దేహములో భయంకరమైన పుండ్లు వేసేసినాయి కదా, ఈ దేహం అంతా కూడా నాశనమైపోవడానికి సిద్ధంగా ఉంది కదా, ఈ దేహం నాశనమైపోతుందని ఏడుస్తున్నారనుకున్నారట. ఎవరు? యోబు గారి స్నేహితులు. కానీ ఆయన ఏడిపోయారు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ దేహములో నన్ను పెట్టింది దేవుడు, ఈ దేహము దేవునికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడవలసిన దేహం మంచం మీద ఉంటే, భర్తకు సేవ చేయవలసిన భార్య మంచం మీద ఉంటే, నా భర్తకు సేవ చేయలేకపోతున్న ఈ జీవితం నాకెందుకు అని భార్య ఎలాగైతే కుమిలిపోతుందో, యోబు కూడా తన దేహము సహకరించకపోయేసరికి ఏడుస్తున్నాడు.
కానీ చూసినోళ్ళు ఎలాగనుకుంటున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు, పుండ్లేసేసి దేహం పాడైపోతుంది, దేహం నాశనం అయిపోతుంది, అందుకు నేడుస్తున్నారని యోబు గారు నాకు అర్థం చేసుకున్నారు. అయితే యేసుప్రభు అంటున్నాడు, ఏడవడం కంటిన్యూషన్ చేయండి, కానీ ఎందుకు ఏడవాలో క్లారిటీ ఇస్తాను చూడండి అనేసి వాళ్ళతో చెప్పాడండి. అర్థమైందా? భయపడడం కంటిన్యూషన్ చేయండి, భయపడడం కంటిన్యూషన్ చేయండి, కానీ దేనికి భయపడాలో క్లారిటీ ఇస్తాను అన్నాడండి దేవుడు యేసుప్రభు గారు. దేనికి భయపడాలి? భూమి మీద నుండి ఈ దేహంని విడిచిపెట్టినందుకు బాధపడాలా? లేదు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మిక్కిలి నరకం ఉందన్న సంగతి గుర్తెరిగి అందులోకి వెళ్తున్నారని బాధపడాలా? దేనికి బాధపడాలి? దేనికి దుఃఖపడాలి? చూశారు, దేనికి భయపడాలి? అదే చెబుతున్నాడు. మళ్ళీ ఒకసారి కంటిన్యూషన్ చేద్దాం. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడే, భయపడకుడే. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి, ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి అన్నాడా లేక ఆత్మను చంపువానికి అన్నాడా? ఆత్మకు చావు లేదని బైబిల్లో చెప్పింది, అది యేసుప్రభు చెప్పాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని ఉండే కదా. ఆత్మ అనేది దేహాన్ని నడిపిస్తున్నప్పుడు ఈ ఆత్మకు కూడా నరకములో మిక్కిలి నశింపజేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏడుస్తారు, ఆ ఏడుపు ఏదో ముందే ఆడండి అన్నాడు, భయపడండి అన్నాడు. ఏమండి, ఈరోజు అన్నిటికీ భయపడతామండి, దేవునికి భయపడతామా చెప్పండి. ఒక మాట చెప్పనండి, ఇక్కడ బాగా చీకటి ఉందనుకోండి, లైట్లు ఎట్లేదు అనుకోండి, చీకటి ఉందనుకోండి, ఆ మూల ఎక్కడో బాగా కట్టిగా చీకటి ఉందనుకోండి, ఉదాహరణకు అక్కడ దెయ్యం ఉందని ప్రచారంలో ఉందనుకోండి, ఎవరో అన్నారు దెయ్యం ఉందని అక్కడ అంటే అక్కడికి వెళ్తారా? ఆ ప్రాంతానికి వెళ్తారా? ఆ ప్రాంతాన్ని దాటుకుని కొంచెం ఎదరికి వెళ్తారా? ఎందుకు వెళ్ళరా? దెయ్యం అంటే భయం. చూశారా, ఓడో తారీఖు వచ్చిన తర్వాత జీతం తీసుకురాకపోతే భార్య ఏమంటుందని భార్యకు భయం. చూశారా, అన్నిటికీ భయపడేటువంటి మనిషి దేవుడంటే భయపడడం లేదు. ఈరోజు దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఆత్మను దేహమును కూడా మిక్కిలి నరకములో నశింపజేయగలవానికి భయపడుడి అన్నాడండి. మరణ భయముతో, భౌతిక మరణ భయముతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఒక విషయం తెలియాలి. ఏంటో తెలుసా? ఈ దేహాన్ని నిర్మించింది ఎవరండి? చెప్పాలి, దేహాన్ని నిర్మించింది ఎవరు? దేవుడు. దేహాన్ని నిర్మించిన దేవుడు దేహం కొరకు మీరెక్కువ ఆలోచించారా, దేవుడు ఆలోచించాడా చెప్పండి? ఇప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి ఒక దేహం అనుకోండి, అది మట్టిలో కలిసిపోతే, మట్టిలోకి వెళ్ళిపోతే ఎవరి కష్టం వృధా అయిపోతుంది? మీ కష్టమా, దేవుడు కష్టమా? అంటే అణువణువు చేసింది ఎవరు? దేవుడు. మరి ఈ దేహం కోసం సమస్తం తెలిసింది ఎవరు? దేవునికి కదా. దేవునికి తెలిసినటువంటి ఈ దేహాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆదాము దగ్గరికి ఒకసారి వెళ్దాం. మొట్టమొదటి మనిషి యొక్క ఆకారం ఎలాగొచ్చిందో మనకు తెలిస్తే ఆ దేహమును గుర్చినటువంటి సంపూర్ణ జ్ఞానం అనేది దేవుడు మనకు గ్రంథంలో రాశాడు. ఈ భౌతికమైన ఈ దేహము గుర్చి సంపూర్ణ జ్ఞానం మనకు అందాలి అంటే మొట్టమొదటి ఆదాము దగ్గరికి వెళ్ళాలి. నిజంగా వెళ్దాం. అప్పటికి ఇంకా ఆదాము పాపం చేయలేదు. ఆదాము నిర్మాణ దశలో ఉన్నప్పుడు పాపం చేశాడా? లేదు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు పాపం చేయలేనటువంటి ఆదాము దగ్గరకు ఒకసారి వెళ్దాం. మనం చూద్దాం ఆదికాండము 2:7 ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో, దేనితో? నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను.
చూసారా దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను. మరి నరుడు జీవాత్మ అయిన ఇటువంటి ఈ నరుడు బ్రతకాలంటే ఏముండాలి చెప్పాలి. ఆదాము బ్రతకాలంటే ఏముండాలి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఆదాము బ్రతకాలంటే, ఆదాము భూమి మీద ఉండాలి అంటే ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉండాలి. ఆహార పదార్థాలు ఎందుకు చెప్పండి? ఆహార పదార్థాలు 10 రోజులు తినకుండా వదిలేసామండి ఏమవుతాం? నీరసం అయిపోతాం, కళ్ళు కనిపించవు, ఎదుటి వ్యక్తి వస్తున్నా సరే మనం గుర్తించలేము. అంటే ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఎందుకు ఉండాలి అంటే ఈ భౌతిక దేహంలో ఖచ్చితంగా ఉండాలి అంటే ఆహార పదార్థాలు అవసరం. అర్థమవుతుందా? ఆహార పదార్థాలు అవసరమా లేదా? ఏదేని తోటలో ఆహార పదార్థాలు పెట్టాడా లేదా? ఆహార పదార్థాలు పెట్టాడా లేదా? పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆహార పదార్థాలు పెట్టడానికి మూల కారణం ఏంటి? భూమి మీద భౌతికంగా బ్రతకాలంటే ఆహార పదార్థాలు చాలా అవసరం. అండి ఏదైనా తోటలో ఆదాం అవ్వ ఉన్నారండి, ఆదాం అవ్వ ఇద్దరు కలిపి అలా గాలికి తిరిగేసి వచ్చి, గాలికి తిరిగేసి అలా 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 గాలికి తిరిగేసి వచ్చి పళ్ళు కోసేసుకుని శుభ్రంగా తినేసి మళ్ళీ గాలికి అలా 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 తిరిగేసి వచ్చి పళ్ళు కోసుకుని తినేసి బతుకొనుకుంటున్నారా? అసలు నరుణ్ణి చేసిందే ఎందుకో తెలుసా? ఏదేని తోటను సేద్యపరుచుటకు. చూడండి మాట ఉంటుంది ఆదికాండము 2:8 దేవుడైన యెహోవా తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకు, ఏదేను తోటను సేద్యపరుచుటకు. సేద్యపరుచుటకు అంటే అర్థమేంటి? గాల్లో తిరిగేసి వచ్చేసి పళ్ళు కోసుకుని తినేయడం కాదు, వాళ్ళకు పని పెట్టాడు ఏదేను తోటలో. ఫలాలు తినాలి అంటే సేద్యపరచాలి. సేద్యపరుచుటకు ఏం చేశాడు? ఏదేనులో ఉంచెను. తర్వాత ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఇంత ఆమె దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అక్కడ? నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చని ఆమె దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అక్కడ? అర్థమవుతుందా? ఈ తోట చెట్ల ఫలములో ఏ వృక్ష ఫలము కూడా నీకు హాని చేయదు, నీకు హాని చేయదు. అంత స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలన్నిటినీ కూడా ఏదేని తోటలో నీకంటూ వేశాను. నువ్వు పుట్టక ముందే నీకు అవసరమైనవన్నీ కూడా ఏదేని తోటలో నువ్వు అడగక ముందే సమస్తాన్ని నిర్మించింది నేనే అంటున్నాడు దేవుడు. ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా సరే నువ్వు నిరభ్యంతరముగా అభ్యంతర పడక దేనికి అభ్యంతర పడకూడదు? తినడం విషయంలో అభ్యంతర పడక అన్నాడు. కావండి విష పదార్థం తీసుకొచ్చి తినేమన్నావు అనుకో, సపోజ్ నువ్వేం చేస్తావు? ముఖం ఎలా కడతావు? తింటావా? తాగుతావా? చెప్పండి. నువ్వు అభ్యంతర పడక అంటున్నాడు అంటే శరీరానికి హాని జరుగుతాదేమో నన్ను అభ్యంతర పడుతున్నాడా ఆదాము? చెప్పాలి. అభ్యంతర పడక అన్నాడు. నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, డోంట్ వర్రీ, నీకే హాని చేయదు అన్నాడు. ఆహార పదార్థాలు పెట్టింది మానవుడు భౌతికంగా భూమి మీద ఉండడానికి. ఆహార పదార్థాలు పెట్టాడు మానవుడు భౌతికంగా భూమి మీద ఉండాలంటే ఆహార పదార్థాలు ఖచ్చితంగా తినాలి. అది ఆదామైనా మనమైనా, ఇది వాస్తవం.
ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, ఆదాముకి మహిమ దేహాన్ని ఇవ్వలేదు దేవుడు. ఏ దేహాన్ని ఇచ్చాడు? మట్టి దేహాన్నే ఇచ్చాడు. ఆదాము మళ్ళాంటి వాడే. ఆదాముకు నిద్ర ఉంది, లేదంటారా? బాధ ఉంది ఆదాముకు, నవ్వు ఉంది, సంతోషం ఉంది. అన్ని భావోద్వేగాలు మానవుడికి ఎలాగైతే ఉంటాయి అన్నీ కూడా ఆదాముకు ఉన్నాయి. కాదని చెప్పగలరా? చెప్పండి. వాస్తవం ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు ఫలాలు తినేవాడు చక్కగాని దేవుని మాటను పట్టి చక్కగా ఫలాలు తినేటువంటి ఆదాము ఆ తర్వాత మాట్లాడుతున్న సందర్భం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలమును ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు. 17వ వచనం, అయితే మంచి చెడల తెలివునిచ్చు, మంచేదో చెడేదో తెలివునిచ్చు వృక్షఫలం ఒకటి ఉంది, వృక్షఫలం ఒకటి ఉంది, దానిని నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను అని ఉందండి. బాగా వినాలండి, బాగా వినాలి. మంచేదో చెడేదో తెలివునిచ్చు వృక్షఫలం ఒకటి ఉంది, నీవు దానిని తిను దినమున ఏమైపోతావు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. పై మాట ఏంటి? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలు సేద్యపరచు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు, కానీ ఇది తినకూడదు. ఇది తింటే ఏమొస్తుంది, ఇది తినకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఇది ప్రతి వృక్ష ఫలము తినడం వలన మనకి భౌతికానికి అప్లై అవుతుందా, ఆత్మకి అప్లై అవుతుందా? అర్థమవుతుందా? నిరభ్యంతరంగా తినమన్నది భౌతికానికి అప్లై చేసుకోవాలా? తినవద్దు అన్నటువంటి ఆ వృక్షఫలాన్ని దేనికి అప్లై చేసుకోవాలి చెప్పండి? దేనికి అప్లై అవుతుంది? చూసారా, తినమన్నది భౌతికంగా, తినవద్దు అన్నది దేనికి అప్లై అవుతుంది? అభౌతికమైన దానికి అప్లై అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఒక రిఫరెన్స్ చూపిస్తానండి. నిజం, ఈ మాటతో సర్వ మానవాళి అందరూ కూడా దేవుని పాదాల మీదకి వెళ్ళిపోవాలి. దేవుని పాదాల పట్టుకుని, ప్రభువా మా కొరకు నువ్వెంత ఆలోచించావా, మా తల్లి ఆలోచించలేదు, మా తండ్రి ఆలోచించలేదు, మన పరిపాలిస్తానన్న మా రాజకీయ నాయకులు ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదు, నా కోసం నువ్వెంతగా ఆలోచించావా ప్రభు అని పాదాల మీదకి వెళ్ళిపోతుందండి ప్రపంచమంతా కూడా. ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక్క మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము తీశారా? 139:17 చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. అనుభవించిన వాడు అనుభవాలు చెబుతున్నాడు దావీదు. నిజం, అనుభవించాడు ఆయన యొక్క ప్రేమ రుచి. అలా రుచి చూసినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా? దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, వాటిని అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటున్నా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవా పైన చూడండి ఒకసారి, పైన పైన 16వ వచనం చూద్దాం. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో. బాగా వినాలి మీరు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనే మాట దావీదు గారు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే అన్నాడు. ఒక మాట చెప్తానండి, నేల మట్టు నుండి భూగర్భముల నుండి మానవ ఆకారాన్ని చేశాడు అది ఆదాం అనుకుందాం, రైట్? ఆదాముకు భార్యగా అవ్వమని చేశాడు. ఇప్పుడు భూగర్భము నుండి మానవ ఆకారం చేయడం గొప్పతనమా,
తల్లి గర్భము నుండి మానవాకారం చేయడం గొప్పతనమా చెప్పండి. ఆలోచిస్తున్నారా? భూగర్భములో నుండి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. ఆదాముకు తల్లి లేదు, ఆదాముకి తండ్రి లేదు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు చూద్దామా? బైబుల్ చూద్దామా? చూడండి, ఆదాము కోసం మాట్లాడుతున్నాడు. చూడండి 15వ వచనం, నేను రహస్య మందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు అన్నాడు. ఎక్కడట? భూమి యొక్క అగాధమట. అర్థమవుతుందా? మొట్టమొదటి ఆదాము పుట్టు కోసం మాట్లాడుతున్నాను నేను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు అన్నాడు. భూమి లోపల ఏముంది తెలుసా మీకు? భూమి లోపల ఏముందండి? అండి, చక్కగా ఉంది, చల్లగా ఉంది, అవునా? ఈ భూమి మీద కూర్చున్నంతసేపు కూడా విశాలమైనటువంటి ఈ ప్రాంతంలో చక్కగా కూర్చున్నాం మనం. కూర్చున్నటువంటి ఈ భూమి కింద ఏముందో మీకు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, యోబు గ్రంథము 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. 28:5 ఏముందో చెప్తున్నారు చూడండి. అక్కడ 28, భూమి నుండి ఆహారము పుట్టునో. ఇదిగో, నువ్వు నుంచున్న ఈ భూమి లోపలి భాగం ఎలాగుందో తెలుసా? అగ్నిమయమైనట్టుండును. ఏముందంట అక్కడ? అగ్ని ఉంది అన్నాడండి. అగ్ని ఉంది. ఆ భయంకరమైన అగ్నిలోకి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని అక్కడ నుండి తీశాడు దేవుడు. ప్రతి మానవ పుట్టుక, ప్రతి మానవ శరీరం కోసం మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఆదాము దగ్గరికి వెళితే ఆదాము యొక్క శరీరాన్ని తీసింది భూగర్భంలో నుంచి, అయితే ఆ శరీరంలో నుంచి అవమ్మను తీసి వాళ్ళిద్దరు కలయిక వలన తల్లి గర్భములో, అతి చిన్న గర్భం తల్లి గర్భం, అర్థమవుతుందా? ఆ చిన్న గర్భములో నుంచి మళ్ళా మానవ ఆకారాన్ని చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత అద్భుతం అండి! దేహాన్ని నిర్మించిన దేవుడు ఈ దేహము భూమి మీద ఎంత కాలం ఉండాలో నిర్ణయించి పంపించాడు దేవుడు. ఒక మాట అంటున్నాడు, ఈ దేహములో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నావని, ఈ దేహాన్ని విడిచిపెట్టే పరలోకానికి రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం అర్థమవుతుందా మీకు? ఇగో, ఈ దేహములో ఉన్నంత కాలము కూడా నా పని చేసి, నా పని ద్వారా పరలోకాన్ని సాధించుకొని ఈ భౌతికమైన ఈ దేహములో ఉన్నంతసేపు కూడా ఆత్మకు ఈ భౌతికములో ఉన్నటువంటి ఈ దేహములో ఉన్నప్పుడే రక్షణ పొందాలి. అర్థమవుతుందా? ఈ భౌతికమైన ఈ దేహములో ఉన్నప్పుడే రక్షణ పొందాలి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మను రక్షించుకోవాలంటే నీ వలన కాదు, నీ వల్ల కాదు. అందుకే నేను చెబుతున్నాడు చూసారా ప్రియమైన దేవుని పిల్లల, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి అన్నాడండి. ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడంటే, ప్రతి మానవుడి కోసం దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడా లేదా చెప్పండి? అంటే ముందే భౌతిక మరణాన్ని రాసుకున్నాడా రాసుకోలేదా చెప్పాలి? రాసుకున్నాడా? ఎలా రాసుకున్నాడు? ఎలా రాసుకున్నాడు? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అర్థం కావాలి మీకు. ఇప్పుడు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడండి. నిశ్చయముగా చచ్చదవు అన్నాడు, రైట్? ఒకవేళ భౌతిక మరణాన్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆలం ఏమైపోలే అమ్మటనే వెంటనే అక్కడ చనిపోవాలి. అర్థమవుతుందా? నిశ్చయముగా చచ్చేదవు అన్నాడా? చచ్చి నేడే చచ్చిపోతావన్నాడా? చూశారా? ఏమండి, ఒక అద్భుతమైన మాట చెప్తానండి. ఏంటో తెలుసా? మరణము అంటే నిజంగానే పుట్టుక అనేసరికి మనం ఏమనుకుంటున్నాం? పుట్టుక
అనే సరికి తల్లి గర్భములోనికి ప్రవేశించినటువంటి మనము ఆత్మగా బయలుదేరినటువంటి మనకు దేహం వస్తుంది. అంటే దేహములోనికి ఆత్మ వచ్చినప్పుడు పుట్టుక అన్నాం. దేహము నుండి ఆత్మ వెళ్ళిపోవడాన్ని ఆత్మ విడిచిపెట్టడాన్ని ఏమన్నా మరణం అన్నామా లేదా? దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఉదాహరణకి దాన్ని ఏమన్నా మరణము అన్నాము కదా. అసలు ఈ దేహములోనికి ఆత్మ రావటానికి ఎవరి కష్టం అది చెప్పలే. ఎవరి కష్టం? చాలా శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ కరెంట్ ఉందండి, కరెంటు బల్బులో టాంగ్స్టన్ ఉంటుందండి. టాంగ్స్టన్తో చిన్న తీగ తయారు చేస్తాడు. ఈ తీగ చిన్న తీగ కరెక్ట్గా 240 వాట్స్ కరెంటు వెళ్తేని ఆ తీగ కాలిపోతూ ఉంటుంది, కానీ అది మండిపోతూ ఉంటుంది వెలుగునిస్తూ ఉంటుంది, కానీ అది కాలిపోయి బూడిదవ్వదు. అది ఆ పదార్థం అటువంటిది. అర్థమవుతుందా? ఆ పదార్థం భూమిలో ఉన్నటువంటి ఆ టాంగ్స్టన్ తీసుకొచ్చి ఆ పదార్థం ద్వారా బల్బును తయారు చేసినప్పుడు ఆ బల్బు ఏమవుతుంది అంటే 240 వాట్స్ మాత్రమే ఇస్తే ఆ పదార్థం ఏమవుతుందంటే వెలుగును వెదజల్లుతుంది, కానీ అది మాత్రం కాలిపోయి బూడిదవ్వదు కదా. ఇది మానవ పరిజ్ఞానం. అయితే దేవుని పరిజ్ఞానం ఏంటో తెలుసా? మోషే గారి విషయానికి వస్తే పొద ఏమవుతుంది? పొద మండిపోతుంది కానీ కాలిపోతలేదు. చూసారా? పొద విషయానికి వచ్చేసరికి ఏంటా విచిత్రము, ఈ పొద ఏంటి భగభగభగభ మండిపోతుంది కానీ కాలిపోయి బూడిదవతలేదటని మోషే గారు నిదానించి చూడడానికి వెళ్ళాడు కదా. ఇప్పుడు మానవ దేహములోనికి ఆత్మను పంపించేటువంటి దేవుడు, మొట్టమొదట మానవ ఆకారాన్ని నిర్మాణం చేసినటువంటి దేవుడు ఆత్మను పంపించాలి. బాగా వినాలి, చాలా శక్తులు ఉన్నాయి. ఈ మానవ దేహములో అంటే చనిపోయినటువంటి మనిషిలో కరెంటు పెట్టేశామండి, లేచిపోయి కూర్చుంటాడా? కరెంటు శక్తే కదా, అవునా కదా? చెప్పండి. కరెంటు ద్వారా పెద్ద పెద్ద లైట్లు వెలుగుతాయి, పెద్ద పెద్ద మిషనరీ తిరుగుతూ ఉంటుంది. కరెంటు పెట్టాం, లేచి కూర్చుంటాడా? మాడిపోతాడు కదా. లేదు, పెట్రోల్ పోసేసాం, డీజిల్ పోసేసాం, లేచి కూర్చుంటాడా? అది ఎంత ప్రముఖ శక్తి. కరెంట్ అనేది విద్యుత్ శక్తి. కానీ ఈ మానవ దేహములోనికి తన ఆత్మను పంపించాలి అంటే తన ఆత్మను తట్టుకునేటట్టుగా దేహాన్ని నిర్మాణం చేయాలి కదంటారా? తన ఆత్మను తట్టుకునేటట్టుగా దేహ నిర్మాణం చేసిన దేవుడు, ఈ దేహములో ఎంతకాలం ఉండాలో నిర్ణయించిన దేవుడు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించిన దేవుడు, ఈ దేహం మీద సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడు, ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ దేహాన్ని విడిచిపెడతారని దేవుడు చెప్పినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టకూడదని మానవుడు ఎన్ని తిప్పలు పడుతున్నాడు చెప్పండి. ఆలోచించండి ఒకసారి, మనం చచ్చిపోతామన్న భయం ఎలాంటిదో తెలుసా? అది దుష్టుడికి తెలుసండి. అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దుష్టుడికి తెలుసు. మన యొక్క సంగతి చెబుతూ యోబు గ్రంథము తీశారా? 2:4 చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. 2:4 అపవాది చర్మమును కాపాడుకునుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకునుటకై తన కలిగినది యావత్తును మరుడిచ్చును కదా. ఏమంటుంది దుష్టుడు? మన వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడే, పాతపోయాలేండి అంటారు. చాలా ఈజీగా అంటారు కదా మాట, చాలా ఈజీగా నేస్తారు కదండి మాట, పోతపోయామండి అంటారు. పోయే క్షణాల్లో ఎలా మాట్లాడతారో తెలిసండి. హాస్పిటల్కి జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు, అంత డబ్బైనా పర్వాలేదండి, మొత్తం మీద నన్ను బతికించేయండి బాబోయ్ అంటారంటరా. ఎంత డబ్బైనా పర్వాలేదండి, ఈ దేహంలో మాత్రం నేను ఖచ్చితంగా ఉండాలండి, ఈ దేహాన్ని ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదండి అని డాక్టర్ గారిని బతుకులాడుకునేటువంటి వీళ్ళు
ఏ రోజైనా దేవుని బతుకులాడతారా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ఈ దేహంలో ఉండిపోవాలని, శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకునే మనిషి ఈ దేహంలో ఉండిపోమని దేవుడు చెబితే, శాశ్వతంగా ఎక్కడే ఉండిపోయి దేవునికి విరోధంగా బ్రతకడానికి ఇష్టపడిన మనిషి ఈ దేహాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళాలనేటువంటి ఆశ లేని మనిషి ఈ దేహంలోనే భౌతికంగా ఉండిపోవాలని కోరుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టండి అని దేవుడు చెప్పినా సరే, ఈ దేహాన్ని విడిచిపెట్టేటట్టుగా దీన్ని నిర్మాణం చేసినా సరే, ఈ భౌతిక మరణానికి భయపడే మనుషుల కోసం మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా, ఇగో చర్మమును కాపాడుకునుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకునుటకై తనకున్నద యావత్తు నరుడు ఇచ్చును కదా, ఏదైనా ఇచ్చేస్తాడు. చూడండి, డాక్టర్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమని అడుగుతాం మనం, అయ్యాని పాదాల మీద పడిపోతాం, అయ్యా మా భర్త బతకాలయ్యా, ఖచ్చితంగా బతకాలయ్యా, మా భర్త ఖచ్చితంగా భూమి మీద ఉండాలయ్యా అని అవసరమైతే మన యొక్క ఏవైనా సరే తాకట పెట్టేసి డాక్టర్ గారిని బతులాడేసుకుంటాం కదా, బతులాడుకుంటామా లేదా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనల్ని ఏం చేస్తారంటే ప్రత్యేకించి నా భర్త బతకాలి, నా భర్త బతకాలి, లేదా నా వాళ్ళు బతకాలి, నా వాళ్ళందరూ కూడా బతికుండాలి అని ఆలోచుంటూ ఆలోచిస్తారే తప్ప, భూమి మీద మా కళ్ళెదురుగుండా ఉండాలని ఆలోచిస్తారే తప్ప, ఈ దేహాన్ని విడిచిపెడితే మరో దేహం ఉందని ఎందుకు ఆలోచించరు చెప్పండి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతే మరో దేహం ఉంది, ఆ దేహం కొరకు ఎందుకు అలమటించరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఈ దేహాన్ని విడిచిపెడితేనే మరొక దేహం మనకు అప్లై అవుతుంది, అది అక్షయ దేహం. ఇది మాత్రం అక్షయ దేహం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్షయమైన ఈ దేహాన్ని దేవుడు నిర్మించాడు, క్షయమైపోతుందని ముందే తెలిసి దేవుడు నిర్మాణం చేశాడు. ఈ క్షయమైన ఈ దేహములో ఉండి మహాశ్రమలు అనుభవించిన వాడికి మాత్రమే పరలోకాన్ని ఇస్తానన్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు, ఈ క్షయమైపోయే ఈ దేహములోనే ఉండి ఆకలిని భరించి, బాధలు భరించి, కష్టాన్ని భరించి, శ్రమలు భరించి, అనేక ఉపద్రవాలు భరించి దేవుని కోసం యథార్థంగా నీ నీతిని నిలబెట్టుకుని శ్రమొచ్చిన నీతి తప్పకుండా అలా ఉన్నవాడికే మరొక దేహం, ఆత్మకు అప్లై అయ్యే దేహం, అక్షయ దేహాన్ని నీకు ఇస్తానని చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే భౌతికంగా మరణం వస్తుందని ఏమాత్రం కూడా భయపడకుండా ఏం చేశారో తెలుసా శిష్యులు, చాలా ప్రాణాలు తెగించి వాక్యాన్ని బోధించారు వాళ్ళు. నిజం, ప్రాణాలకు తెగించారు వాళ్ళు, వాక్యాన్ని బోధించారు ఆనాటి శిష్యులు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళలో ఉన్న భౌతిక మరణ భయం పోయింది వాళ్ళకి. ఎలా పోయింది అంటే యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత. నిజంగా పేతురును చూసినా ముచ్చడాస్తుందండి, పేతురు ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు, పారిపోయాడు పేతురు గారు, పారిపోయాడు. యేసుక్రీస్తు వారు సిలివేస్తున్న క్షణాల్లో పారిపోయాడు. ఆ ముంగిడు ఎక్కడో చలి కాసుకుంటున్నాడట, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడు కదా అని అంటే ఏమన్నాడో తెలుసా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడట. అన్నాడా లేదా? అప్పుడు దేనికి భయపడ్డాడు, దేనికి భయపడ్డాడు, భౌతికంగా నేను మరణిస్తానేమోనన్న భయపడ్డాడండి. కానీ శిష్యులకు ఒకసారి లిస్ట్ ఇస్తాను చూడండి, వాళ్ళు ఎంత చక్కగా నిజంగా యథార్థమైన జీవితంలోకి వెళ్ళారు చూడండి. అపోస్తుల కార్యం 4:2, అపోస్తుల కార్యములు 4:2 తీశారా, వారు ప్రజలకు బోధించుటయు అదిగో యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధారణము కలుగునని. యేసును బట్టి మృతులలో నుండి, మరణించినటువంటి మృతులలో నుండి, మరణించినా మీరు భయపడొద్దు, మరణించినటువంటి మృతులలో నుండి పునరుద్ధారణము కలుగునని. యేసును బట్టే పునరుద్ధారణం కలుగుతుందని ప్రకటించుట చూచి, ఆ ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని, యేసు మరణించి తిరిగి లేకముందు లేవకముందు
యేసు క్రీస్తు మరణించి తిరిగి లేవకముందు శిష్యులు పారిపోయారు కదా, పారిపోయిన ఆ శిష్యులే ప్రాణాలు వదలడానికి సువార్తను ప్రకటించడానికి వచ్చారు. అర్థమవుతుందో మీకు? పారిపోయిన ఆ శిష్యులే, ఏ భయం తొలగిపోయింది వాళ్ళ జీవితంలో? ఏ భయం తొలగిపోయింది చెప్పండి క్రైస్తవుల జీవితంలో? ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవుల జీవితంలో భౌతిక మరణ భయం తొలగిపోయింది. ఆ రోజు నేను మరణిస్తానని భయపడలేదు, ఎందుకంటే నా ఆత్మను రక్షించేవాడు, నా ఆత్మను సంరక్షించేవాడు నా దేవుడు పరలోకమందున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఆ ప్రభువుని నేను నమ్ముకున్నాను అనేటువంటి విశ్వాసముతో మరణ భయము తొలగిపోయింది వాళ్ళు. నిజంగా మనం నిజమైన క్రైస్తవులం అయితే మరణానికి భయపడం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం మరణానికి భయపడం, మరణించిన వారి కొరకు దుఃఖపడం. తెలుసా, ఎన్నోసార్లు మన క్రైస్తవుల యొక్క సమాధుల దగ్గర మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఓ మాట మాట్లాడతారు, ఏంటో తెలుసా? నిజంగానే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం, ఇదిగో నిరీక్షణ లేని వాడు దుఃఖపడతాడు. వాడికి భౌతికంగా మరణం ఉందనుకుని భయపడుతున్నాడు వాడు. వాడు మరణిస్తాడన్న భయం ఆడుకుంది, మరణిస్తాను నాకు ఇంకో జీవితం లేదు అన్న భయం వాడుకుంది. మీరెందుకల్లా భయపడుతున్నారు? మీకెందుకు ఆ భయం? చూసారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఇగో నిద్రపోతున్న వారిని గురించి తెలియకుండుట మాకిష్టము లేదు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అంటున్నాడు. చూసారా, నిద్రపోతుంది చనిపోలేదు. చూసారా, నిద్రపోతున్న వారెవరో, చనిపోయిన వారెవరో గుర్తించకపోతే ఎలా చెప్పండి? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చూసారా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల, ఇదిగో భౌతికంగా యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, భౌతికంగా మరణించాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టాడు. బాగా వినాలి, ముగించేస్తాను. ఈ దేహాన్ని విడిచిపెట్టిన యేసు పాపం చేయలేదు. అర్థమవుతుందా? ఈ దేహాన్ని విడిచిపెట్టిన యేసు ఏ పాపము చేయలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పాపము చేయలేదు యేసు ప్రభు. యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లేచినని అపొస్తలుల కార్యములు తీశారా? అపొస్తలుల కార్యములు 2:24 చూడండి ప్రియమైన దేవుని పిల్లలు. 24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అర్థమవుతుందా? పాపము చెయ్యని యేసుని మరణం బంధించి ఉంచుట అసాధ్యము. అసాధ్యము చూసారా, పాపము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. మరలా ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియమైన దేవుని పిల్లల, యేసుక్రీస్తు వారు భౌతికంగా మరణించాడు. మరణించిన తర్వాత యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు చెప్పగలరా? ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభు దేహము భూమి మీద ఉంది, రైటా? భౌతిక కాయం ఎక్కడుంది? ఆయన తెల్లని వస్త్రాలు చుట్టారు, సుగంధ ద్రవ్యాలు పూశారు, పూసిన తర్వాత ఏం చేశారు? సమాధిలో పెట్టారు, పాతి పెట్టలేదు. అర్థమవుతుందా? సమాధిలో భౌతిక దేహాన్ని పెట్టారు, రైట్? భౌతిక దేహము భూమి మీద సమాధిలో ఉంది. మరి ఇంతవరకు నడిపించిన ఆత్మ ఎక్కడుంది? యేసుప్రభు ఆత్మ చెప్పాలి. యేసుప్రభు ఆత్మ ఇంతవరకు ఈ భౌతిక దేహాన్ని నడిపించింది చూడు,
ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది అంటే మీరు బాధపడవచ్చు, కానీ పాతాళ లోకంలో రెండు ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరదేశి, రెండు యాతనకరమైన ప్రాంతం. యేసుక్రీస్తు ఆత్మ పాతాళంలో ఉందండి అని మీరు అన్నారు, మాకు కొంచెం అభ్యంతరకరంగా ఉందండి. యేసుక్రీస్తు పాతాళానికి ఎందుకు వెళ్తారండి అంటే ఆ మృతుల్లోకానికి వెళ్ళలేదు, విశ్రాంతి పొందే స్థలం ఒకటి ఉంది. చూడండి యేసుప్రభు పాత ఆత్మ ఎక్కడుందో చూద్దాం. ఈ 31వ వచనం చూడండి, అదే 31వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు, క్రీస్తు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో తెలుసా? యేసు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, పరలోకములో తండ్రి అయిన దేవుని చేత అభిషేకం పొందిన క్రీస్తు అనే పదాన్ని ఉపయోగించారు అక్కడ. మళ్ళీ యేసు అంటే మానవుడు కదండి, వెళ్ళిపోయాడండి అని మీరు అనొచ్చు. క్రీస్తు అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉపయోగించాడు అంటే అక్కడ క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో. అంటే దేహమేమో భౌతిక మరణము పొందిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళ లోకంలో పరదేశికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆత్మను బంధించేటువంటి అధికారం ఎవరికి లేదు. యేసు ఆత్మను బంధించే అధికారం అర్థమవుతుందా? యేసు ఆత్మను బంధించే అధికారం ఎవరికి ఎందుకు లేదు అంటే యేసు పాపం చేయలేదు. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా మన యొక్క తీరులో చెప్తానండి. పోలీసు వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి, పోలీసు వాళ్ళు రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉండి హెల్మెట్ కూడా పెట్టుకున్నావు అనుకోండి, సపోజ్ కేసు రాసే అధికారం ఉంటుందా? చెప్పాలి. కేసు రాయగలరా? రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా పాటిస్తున్నావు, సిగ్నల్ దాటలేదు, ఏ తప్పు చేయలేదు, నీ మీద కేసు రాసే అధికారం పోలీసు వాళ్ళకి ఉందా లేదో? ఇది ఎంత వాస్తవమో, నువ్వు పాపం చెయ్యకపోతే నిన్ను బంధించే అధికారం పాతాళానికి కూడా లేదు. ఇది వాస్తవం, అర్థమవుతుందా? నువ్వు పాపం చెయ్యకపోతే దుష్టుడు వచ్చి ఇతడు లేవకూడదు అనడానికి ఒక్క రీజన్ చూపించలేదు. అర్థమవుతుందా మీకు? ఇగో భౌతికంగా మరణించినా, భౌతికంగా మరణించినా, మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయినా నా దేవుడు లేపుతాడన్న విశ్వాసం యేసుకుందే, యేసుకుందే. భౌతిక మరణానికి భయపడకుండా సత్యాన్ని ప్రకటించి యేసు మృతి పొందిన పాతాళము నుండి తన ఆత్మను బయటికి తీసుకొస్తాడన్న విశ్వాసం యేసు ప్రభుకి దేవుడి మీద ఉంది. చూశారా అక్కడ చెప్తున్నాడు, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని. ఆయన శరీరము, ఆయన శరీరం కుళ్ళు పట్టకుండానే, కుళ్ళు పట్టకుండానే. చూసారా? పాడైపోవడానికి కుళ్ళు పడుతుంది, ఆ కుళ్ళు అనేది ఇంకా ప్రారంభం కాకముందేనే అంత తొందరగా, అంత తొందరగా ఆ ఆత్మ మరలా దేహంలోనికి వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిడి ఎడలా. అదే ప్రకారం చూశారా? యేసు ఎలా మృతి పొందాడు? సుఖపడిపోయి సుఖభోగాలన్నీ కూడా తన జీవితంలో అనుభవించేసి, అనుభవించకూడను అంటూ ఏమీ లేకుండా అన్నీ అనుభవించి వచ్చిపోయాడా? చెప్పండి. లేదు, ఆయన దేహములోనికి వచ్చినది మొదలుకొని తల్లి గర్భములోనే ఎన్నో బాధలు అండి ఆయనకి, ఎన్నో బాధలు తెలుసా? తల్లి గర్భములో తన తల్లిని తిడుతున్నప్పుడు, తన తల్లిని దూషిస్తున్నప్పుడు, తన తల్లికి ప్రదానము చేయబడినటువంటి అతను అనుమానించినప్పుడు లోపలున్న యేసు ప్రభు సరైన పోషణ లేదు, అదే సమయములో గర్భవతిగా ఉన్నటువంటి తల్లి యెరూషలేముకు ప్రయాణం అవ్వాలి. ఎక్కడండి సుఖపడ్డాడు యేసు ప్రభు? ఎక్కడ సుఖపడ్డాడు? ప్రతి మానవుడి కోసం దేవుడు చెబుతున్నటువంటి మాట చూపిస్తాను ఇప్పుడు. చూడండి ప్రకటన గ్రంథం
తీశారా. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము తీశారా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరో ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు 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 ఏమంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే ఈ భూమి మీదకి ఈ భౌతిక దేహంలోనికి వచ్చిన తర్వాత సత్యాన్ని తన గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి మహాశ్రమలు అనుభవించాలి, అప్పుడే పరలోకం. కాదంటారా, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. మళ్ళా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేవారు, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుటను ఉంది, రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. జాగ్రత్తగా వినండి, వారికిక మీదట ఆకలి అయినను ఏముండదు ఆకలి అయినను. మరి ఆదాముకి ఆకలి ఉందా చెప్పలే, ఆకలి అయినను అన్నాడు. వారికి ఇక మీదట ఆకలి అయినను అన్నాడు అంటే అక్కడ అక్షయమైన దేహముతో శాశ్వతమైన ఆ లోకములో అక్షయమైన దేహములో ఆకలి లేని దేహములో భూమి మీదకి ఆకలున్న దేహములోనికి వచ్చాం. పరలోకం ఆకలి లేని దేహం. ఆకలి లేని దేహం అంటే శాశ్వతముగా ఉండే లోకం. చూసారా, శాశ్వతంగా ఉండే ఆ లోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఆకలి కొన్న దేహంలోనికి రావాలి. ఈ మాంసపు దేహంలోనికి రావాలి, ఈ మాంసపు ముద్దలోకి రావాలి. ఈ మాంసపు ముద్దలోనికి వచ్చిన మనం ఈ మాంసపు ముద్దలో అనేక కష్టాలు అనుభవించాలి, అనేక బాధలు అనుభవించాలి, అనేక శ్రమలు అనుభవించాలి. అర్థమవుతుందా? ఈ శ్రమలకు మూలం ముందే దేవుడు నిర్ణయించాడు. అర్థమవుతుందో ప్రేమైన దేవుని పిల్లలారా? మనం కూడా ఒక మాట అంటూ ఉంటామండి, ఒక ధనవంతుడు కుమారుడు ఉన్నాడనేసి చెప్తాం. ఆ ధనవంతుడు కుమారుడు, ధనవంతుని యొక్క ఆస్తి విలువ తెలియాలి అంటే వాడికి ఆకలి బాధ తెలియాలి. ఆకలి బాధ తెలియకపోతే ఆస్తి విలువ తెలియదు. పరలోకపు విలువ తెలియాలంటే ఆకలి బాధ తెలియాలి. ధనవంతుడు తన కుమారుని ఆకలి బాధ ఎలా తెలియాలని పూడు గుడిసుల్లోకి పంపించాడు, పరలోకమందున్న మన తండ్రి కూడా మనకు ఆకలి బాధ తెలియాలని ఈ భౌతిక దేహంలోనికి పంపించాడు. ఈ భౌతిక దేహంలో నుంచి మలలను తిరిగి రమ్మంటున్నాడు. అర్థమవుతుందా? కల్మషమంతని ఆత్మగా, కల్మషము లేని ఆత్మగా, పరిశుద్ధుడుగా, నిర్దోషులుగా ఉండవలెనని జగత్తుకి పునాది వెయ్యబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలని ఆయన ఎప్పుడో నిర్ణయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భౌతిక మరణం అర్థమవుతుందా మీకు? కాబట్టి చెబుతున్నాడు ఏమని, భౌతిక మరణానికి ఏమాత్రము కూడా భయపడని శిష్యులు ఉన్నారు. ఆ రోజు ఒక స్టెఫన్ కోసం చూపించి ముగించేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, అపోస్తులు కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం చూడండి. ఏమాత్రము భయపడలేదు ఏంటండి అతనిలో ఉన్న విశ్వాసం, నేను మరణించినా నా దేవుడు సజీవుడుగా లేపుతాడు. నా దేవుడు ఈ భౌతిక మరణానికి నేను భయపడను. చూశారా ఏమండి, ఒక బాప్తీసం ఇచ్చి యోహాను చూడండి, రాజుగారిని ఎదురేస్తే తల మెడకాయ తీసేస్తాడని తెలుసు కదా. రాజుగారిని ఎదిరిస్తే ఊరుకునే ఊరుకుంటాడా?
చెప్పండి, బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడు? ఏమన్నాడు? హేరోదు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం మాట్లాడాడు? ఏమన్నాడు? నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట రాజుగా నీకు తగదన్నాడు. ఆ మాటలంటే ఎంత గట్స్ ఉండాలండి, ఎంత విశ్వాసం ఉండాలండి. నిజంగా చెప్పండి, మరణానికి భయపడని భక్తులండి వాళ్ళు. నిజంగానే మరణానికి భయపడలేదు, ఎందుకంటే మరణ భయాన్ని తొలగించిన నా యేసు ప్రభు వారిలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా, మరణానికి భయపడలేదు, తలకాయ నరికేస్తాడన్న భయం లేదు. ఎందుకంటే నేను నన్ను చంపేసినా, నా దేవుని సేవలో నేను చచ్చిపోయినా, నాకు దేవుడు నా ఆత్మను రక్షిస్తాడు. చూసారా, స్టెఫన్ కోసం చూడండి, నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. నిజంగా నేను మెచ్చుకో తగ్గ వ్యక్తి అండి, మహాభక్తుడు అండి. నిజంగానే ఎంత విశ్వాసం అండి స్టెఫన్ది. నిజంగా హత సాక్షి అయిపోయాడండి. నిజంగానే అతను చెబుతున్నారు చూడండి, 7:54 వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఏమన్నాడు? చూసారా, యేసు ప్రభువే రక్షకుడు. ఆనాడు నోవహు జలప్రలయములో ఓడను సిద్ధపరిచినట్టు ఓడలో ఎలాగైతే రక్షణ ఉందో, ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా రక్షణ యేసు ప్రభు అని చెప్పాడు. చూసారా, అలా చెప్పినందుకు చంపేశారు. ఎవరిని? స్టెఫన్ని. ఇలా చెప్పితే చంపేస్తారని స్టెఫన్కు తెలుసు. తెలిసినా ఎందుకు చెప్పాడు? అమ్మో యేసు కోసం చెప్తే పక్కింటోడు మాట్లాడదేమో, అమ్మో యేసు ప్రభు కోసం చెప్తే మన ఫ్రెండ్స్ ఏమి ఎక్కిరిస్తారేమో, మన స్కూల్లో మనల్ని చులకనగా చూస్తారేమో. ఈ యేసు ప్రభు తక్కువ జాతికి చెందినటువంటి దేవుడు అంటారేమో, మనల్ని కూడా అలా చూస్తారేమో అని ఎంత భయమయ్యా నీకు. నిజంగా ఎంత భయం! ప్రభు కోసం చెప్పడానికి ఎందుకయ్యా సిగ్గు నీకు? నిజంగా చెప్పు, ఎందుకు సిగ్గు? సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నిన్ను తీర్చిదిద్దిన దేవుని కోసం చెప్పడానికి ఎందుకు సిగ్గు? నిజం ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు నిర్భయంగా చెప్తున్నాను, నిర్భయంగా చెప్తున్నాను. ఒకరోజు నన్ను అదే మాట అన్నారు, నన్ను అదే మాట అన్నారు, నువ్వు చెప్పేస్తావరా యేసు కోసం అని అడిగారు. నేను దేవుడు నిర్మాణం చేసిన వాడే, ప్రతి మానవుని నిర్మాణం చేసింది నా దేవుడు అయినప్పుడు ఆ దేవుడు కోసం చెప్పడానికి ఎందుకండి సిగ్గు? చెప్పండి, పక్కింటావుడితో సొల్లు కబుర్లు చెప్పడానికి గంటల గంటల తలబడి సొల్లేస్తావే, విపరీతమైన సొల్లు వేసేస్తావే, అప్పుడు సిగ్గు రాదు. వాళ్ళ కోసం వీళ్ళు, వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు విపరీతంగా చెప్పుకుంటారే. అలా చెప్పుకుంటున్న మనము యేసు కోసం చెప్పడానికి మాత్రం సిగ్గుపడిపోతా ఉంటారండి. భయపడలేదండి స్టెఫన్, భయపడలేదు. చంపేస్తారా? చంపేయండి అండి. మహా అయితే ఈ దేహములో నుంచి నా ఆత్మ వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ వెళ్ళిన మరుక్షణం నా ఈ దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. చూశారా ప్రియమైన వాళ్ళ, మరొక్క రిఫరెన్స్ చూపిస్తానండి. మళ్ళీ లూకా సువార్త 16:16 లూకా గారు రాసిన సువార్త 16:16 తీశారా, 22 చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలరా, 22 ఆ దరిద్రుడు, లోకం దృష్టిలో దరిద్రుడు కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు. చూసారా, ఇంతకంటే ధైర్యం ఏం కావాలండి? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత చనిపోయిన వెంటనే ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే, ఈ భౌతిక మరణాన్ని పొందిన వెంటనే కాచుకుని కూర్చున్న ఏంటో తెలుసా? దేవదూతలు. ఈ భౌతిక దేహములో పడినటువంటి హింస, బాధ, కష్టం అనుభవించాడు అతను. సత్యం కొరకు నిలబడ్డాడు అతను, తెలుసా? ఆకలి దప్పికలైనా భరించాడు సత్యం కొరకు ఆకలి దప్పికలు భరించి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న రొట్టె ముక్కలను తినుటకు ఆశ గోరును ఉంది, తిన గోరును,
తిన్న గోరెను ఏ రొట్టు మొక్కన్న పడతదేమో ఆ మొక్క తీసుకుని తిని కనీసం ఆకలి తీర్చుకుని మరలా సువార్తకి వెళ్ళిపోదామన్న ఆశ అయితే ఉంది అతనికి. తిన్న గోరెను కానీ తినలేదండి, తినలేదు, అడుక్కోలేదు. తిన గోరెను కానీ ఎన్ని బాధలు పడ్డాడండి ఈ భౌతిక దేహములో అతను, ఎన్ని బాధలు పడ్డాడు. కుక్కలు వచ్చి కురుపులు, కుక్క కుక్కల చెప్పండి, కుక్క ఆనందంటున్నప్పుడు కుక్క వచ్చిందనుకో మనం ఏం చేస్తాం, ఏం చేస్తాం చెప్పండి. ఎమ్మటినే ఏదో పోయినట్టు చీచీ అంటూ ఉంటాం, అవునా, చీచీ అనేసి తరివేస్తామండి. అన్నం తింటున్నప్పుడు కుక్కను చూస్తేనే అసహ్యం, అన్నం తినలేని అతను కృపులు నాకెత్తనాయంట. అన్ని బాధలు అనుభవించాడా, అన్ని బాధలు అనుభవించాడా అతను సత్యం కొరకు. చూశారా, అన్ని బాధలు అనుభవించిన సత్యాన్ని ఎందుకు విడవలేదు, ఎందుకు విడవలేదు? ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం ఎవరొస్తారో, దేవదూతలు వస్తాయి. చూడండి ఏమంటున్నాడు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చూసారు ఎంత భద్రంగా నీ ఆత్మను దేవుడు తన వశపరుచుకుంటున్నాడు. ఒక నీతిమంతులు, ఒక విశ్వాసులు తండ్రి దగ్గరికి చేర్చాడు. ఇదిగో మహాశ్రమల నుండి వీళ్ళు వచ్చారు, మహాశ్రమలు అనుభవించారు, సువార్తను ప్రకటించడానికి మహాశ్రమలు అనుభవించారు, ఆత్మలు రక్షించడానికి మహాశ్రమలు అనుభవించారు, ఆకలి దప్పికలు భరించారు, ఆకలిని భరించారు, హింసలను భరించారు, ఉపద్రవాలు భరించారు, ఎన్నో భరించారు నా పిల్లలు, ఎన్నో భరించారు. నా పిల్లలు చెడిపోతున్నారని నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించారు. నా పిల్లలు నేను వదిలేస్తానా, గుక్కుడి చన్నీళ్ళిస్తేనే వదలని దేవుడు, గుక్కుడి చన్నీళ్ళిస్తేనే మర్చిపోని దేవుడు. నీ జీవితాన్ని అర్పిస్తే మర్చిపోతాడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మర్చిపోడండి. నా ప్రభు మర్చిపోయేవాడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ప్రభు గొప్పవాడు. ఇగో మహా అయితే 100, 200, 300 ఇచ్చేసి చేదులుపుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నా ప్రభు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందా, ప్రాణం పెట్టి ప్రాణం పెట్టమన్నాడు. కాబట్టి క్రైస్తవులైన వారు ఎవరైనా సరే భౌతిక మరణం వస్తుందని భయపడక్క, భయపడక. ఆనాటి అపోస్తులు ఎలాగైతే సువార్తను ప్రకటించారో అలాంటి సువార్తే మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటి శతాబ్దంలో జరిగిన సువార్తను ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ చదువుతలేదు ఎవరనే, బైబిల్ చదువుతున్నట్లయితే అపోస్తుల కార్యాలు చూస్తే మీ బ్రతుకు మారిపోవాలి. ఏంటండి వాళ్ళ శ్రమల నిజంగానే, ఏంటి ఆ కష్టాలు, ఏంటండి వాళ్ళ సువార్త, 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 ఏంటండి వాళ్ళ యొక్క తపన, ఏంటి వాళ్ళ తపన. ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో లోకం ఉంది, ఆ లోకానికి నాతో పడు 10 మందిని తీసుకుపోవాలనే తపన అండి వాళ్ళది అంతా కూడా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి నిర్ణయం తీసుకోండి. సువార్త కొరకు ప్రాణాలు ఇచ్చిన తప్పు లేదు ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే తన కొరకు తన ప్రాణాన్ని, సువార్త నిమిత్తం ప్రాణాన్ని పెట్టినవాడు దాన్ని దక్కించుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, మరొకసారి మరొక మాట మాట్లాడేసి ముగించేస్తాను. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. సువార్త పనిలో ఉండి సువార్త కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రాకుల్లాడిన వారు నిద్రపోతున్నారు. సత్య స్థాపన కొరకు ఎవరైతే ప్రాకుల్లాడారో వాళ్ళు నిద్రపోతున్నారు. అలా నిద్రపోతున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు, మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అసలు మూలమేది, మనము నమ్మిన ఎడల, మళ్ళీ నమ్మిన ఎడల అంటున్నాడు. అంటే నమ్మకపోవడం వల్ల అడుగుతున్నావు కదా, నమ్మితే అడుస్తావా, నమ్మితే అడుస్తావా, ఏడో కదా. చూసారా ఎంత ఈజీగా ఉందో, నమ్మలేదు గనుక అడుస్తున్నావు. అరే భౌతిక మరణం వచ్చేసింది, మా వాళ్ళు వెళ్ళిపోయారు అని లోకస్తులు ఎలాగైతే ఏడుస్తున్నావో అలాగే ఏడుస్తున్నాం. కింద తమ్ముడు చెప్పాడు, స్థలమియుడి అన్నాడు, యాయురు అనే అధికారి వచ్చాడు,
ఈ యాయిరు అనే అధికారి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకులకు సమాజ మందిరపు అధికారుల్లో ఒక అధికారి అతను. ఆ అధికారి ఏ స్థితిలో వచ్చాడో తెలుసా నిజంగా అతను? ఆ రోజు క్రీస్తును యేసును క్రీస్తుగా అంగీకరిస్తే సమాజ మందిరాల్లో నుంచి వెలివేస్తానన్నారు. అర్థమవుతుందా? యేసును క్రీస్తుగా అంగీకరిస్తే సమాజ మందిరంలో నుంచి వెలివేస్తానన్నారు. వెలివేస్తానన్నప్పుడు సమాజ మందిరపు అధికారం వచ్చాడు. అద్భుతం కదండి, చూశారా? నీ సమాజ మందిరంలో ఉన్న ఉద్యోగం కంటే నా ప్రభువే ముఖ్యం అనుకున్నారా? చూశారా? నా ప్రభువే ముఖ్యం అనుకున్నాడా? తన కుమార్తెను లేపగలిగిన దమ్మున్నవాడు ఎవరైనా ఉన్నాడు అంటే యేసు ప్రభువును అంగీకరించాడు. అప్పుడు యేసు ప్రభు వచ్చి, చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు, దీనికి అర్థం తెలియతే నువ్వు ధన్యుడవు, అర్థం తెలియకపోతే నీది నీదే, నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఆకలి లేని అక్షయ దేహాన్ని పరలోకంలో మాకు ప్రసాదిస్తున్నావు. ఆకలి గల ఈ దేహాన్ని నిర్మాణం చేసి మాకు ఆకలి ఉంటుందని ముందుగానే గుర్తించి మాకు అనేక పదార్థాలను పెట్టి భౌతికంగా మేము ఈ లోకంలో జీవించాలంటే ఆహార పదార్థాలు నాయన ముందే పెట్టావు. నాయనా, కొంతకాలం ఈ భౌతికమైన ఈ దేహంలో ఉండి నాయన అక్షయ దేహంలోనికి ప్రవేశించాలనేది నీ చిత్తమైతే ఈ భౌతిక దేహంలో ప్రభువా సత్యము కొరకు నీ నీతిని స్థాపించటం కొరకు తండ్రి ఎన్ని శ్రమలైనా అనుభవించి ఈ భూమి మీద నాయన శ్రమలలోనే సహనం తెలుస్తుందని మీరు తెలియపరిచారు కనుక ఆ శ్రమలను మా జీవితంలో ఆస్వాదించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతుములాడుకుంటున్నాం. నాయన, నీ బిడ్డల విషయంలో జ్ఞాపకం చేసుకోండి, శ్రమలలో ఉన్న అధైర్య పడక, శ్రమలు ఆత్మను బలపరుస్తున్నాయని గుర్తించి మా ఆత్మ రక్షణలోనికి వెళుతుందని గుర్తించి మేము భౌతికంగా హింస పండుతున్నా అభౌతికంగా ఆత్మంగా మేము బలపడుతున్నామని గుర్తించి నాయన మరింత ధైర్యముతో ముందుకెళ్లే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఈ కొన ఊపిరి ఆగిపోయేంత వరకు నీ సువార్త పనిలో మేమందరం నిమగ్నమైపోయే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. నాయన, కుమారుడు పిలుపు గారు సువార్త పనిలో ఉండి 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 మరణించాడు. నాయన, కుమారుడు విషయములో నాయన సమస్తము ఎరిగిన గొప్ప దేవుడవు, కుటుంబానికి ఓదార్పును ప్రసాదించండి. నాయన, ఆయన స్థాపించినటువంటి సంఘాలకు నాయన అతని కుమారుణ్ణి నాయకుడిగా నిర్ణయించావు. ఆ కుమారుడు ప్రభా అంతం అయ్యేంత వరకు కూడా నాయన నీ సువార్త పనిలో యథార్థమైన సేవకుడుగా అనేకమైన ఆత్మలను రక్షించడానికి తండ్రి నీ కృపతో ఆ కుమారుని నింపండి. తల్లిగారికి ధైర్యాన్ని ప్రసాదించండి, కుటుంబానికి మరింత ధైర్యాన్ని అనుగ్రహించండి. నాయన, నీ కృపాకాపుదల హస్తములు తోడుగా ఉంచండి. భక్తుని మరణము నీ దృష్టికి ఎంతో విలువైనది గనుక తండ్రి అటువంటి మరణాన్ని నాయన కుమారుడికి అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కుటుంబము కూడా ప్రభువా నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ సంతోషముతో నాయన ఆనాడు ఎలాగైతే హతసాక్షులుగా మారిపోయారో అదే విధమైన జీవితాలు మాకు కూడా ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని తొందరలో రానయ్యున్న నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం బిడ్డలపై సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.